విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం దేవినగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనమయ్యింది. నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయం ఇంట్లో మంటలు చెలరేగడంతో సుబ్బలక్ష్మి అనే వృద్ధురాలు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో మృతి చెందింది. సుబ్బలక్ష్మి అనే 70 సంవత్సరాల వయసు మహిళ సజీవ దహనమైంది. మిగతా నలుగురు గాయాలతో బయటపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కానీ అటువంటివి ఏమీ జరగలేదు. అదేవిధంగా ఓన్లీ పరుపు కింద డోర్ మ్యాటు ఇంకా ఒక చైర్ ప్లాస్టిక్ చైర్ మాత్రం కాలింది. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. మేము వెళ్ళేసరికి ఫైర్ అంతా ఓన్లీ చిన్న మంటలు ఉన్నాయి, ఆ మంటలు అదుపు చేసాం. మిగతా బాడీ సుబ్బలక్ష్మి ఆల్రెడీ చనిపోయి ఉన్నది, సజీవ దహనంగా ఉంది. మిగతా నలుగురు వాళ్ళని అంబులెన్స్లో తరలించలేదు.